అదే అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే దాన్ని అసలు ఏమాత్రం మార్చడానికి ఒప్పుకోరని, అవతల వాళ్ళ హీరోలు మార్చమన్నా మీరు తగ్గరని. నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదండి స్క్రిప్ట్ మార్చమని. బయట మీరు అనేవన్నీ అబద్ధాలు, నేను కన్విన్స్ చేసుకుంటా, ఓకే మార్చుకుంటా. ఓకే, మార్చుకోవడం అంటే ఓ స్క్రిప్ట్లు మార్చేయడం అని కాదు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటే అడిగితే ఆ డౌట్ని నేను, రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆ డౌట్ని తీర్చాలి, డౌట్ని తీర్చలేకపోతే నేను మార్చుకోవాలి దాన్ని. ఓకే ఓకేనా. మరి అప్పుడు ఎందుకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి మీకు వేరే హీరోలతో? మహాసముద్రం ఏ అవసరం రాలేదమ్మ. క్రియేటివ్ నేను హ్యాపీగా చేసుకున్నాను. మీరు చేసిన వాళ్ళు కదా, అంతకుముందు వేరే వాళ్ళతో అనుకున్నారు కదా. అవన్నీ వేరే, మీరు అనుకుంటున్నాయి వేరే. స్వయంగా మీరు ఒకరి గురించి పేరు ప్రస్తావించుకుంటే జరిగింది వేరే. అక్కడ క్రియేటివ్ సైడ్ అయితే కాదు, కాదా 1% కూడా. ఓకే ఓకే, అంటే మామూలుగా అయితే అంత పెద్ద హీరోలే బయట అనుకుంటారు. నేనేమనలేదు ఎక్కడ, నేను ఫలానా వాళ్ళు నేను ఎక్కడ చెప్పలేదు. నాకేదో అనిపించింది నా ట్విట్టర్లో, నా వాళ్ళు నేను పెట్టుకున్నాను అంతే. అది మీడియా ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకున్నారు, కానీ నేను ఎక్కడ చెప్పలేదు. ఆర్జీవికి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాను. అదేం కాదండి, అదేం గొప్ప విషయం ఏమి కాదు. నేనేమి అదేం గొప్ప విషయం అన్నట్లే. నేను ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాని మీద ఎవరిని కూడా ఎవడో ఏమీ అనకూడదు. ఇప్పుడు బెగ్గర్స్ ఉంటారు, అడుక్కు తినే వాళ్ళు ఉంటారు. అమ్మ ఒక రూపాయి ఇవ్వమని చెప్పి మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. అంతేగాని చెప్పని చెప్పి అతన్ని తిడితే అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. అతను ఏమన్నా తిరిగి మనం ఏమన్నా అంటే ఏంటంటే మా మొహం ఎక్కడ పెట్టుకోవాలి. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు జరిగింది. ఎస్ అంతే. నేను ఏంటంటే స్క్రిప్ట్లో కూడా నేను ఎవ్వరు నేను కన్విన్స్ చేసుకుంటాను స్క్రిప్ట్లో. అలా గనక నేను చెయ్యలేకపోతే దాన్ని మార్చుకుంటాను. ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, ఇప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు హీరోస్ని, ఎందుకంటే మనకన్నా ఎక్కువ ప్రెజర్ ఉంటుందండి వాళ్ళకి స్క్రిప్ట్ విషయంలో. వాళ్ళు 10 వింటూ ఉంటారు, మనమే ఒక స్క్రిప్ట్ మీద కూర్చొని రాసుకుంటాం. హీరోలు అలా కాదు, 10 స్క్రిప్ట్లు వింటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. స్క్రిప్ట్ విషయం చాలా మంది వచ్చి కథలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వాళ్ళు అన్ని ఆలోచించుకుంటారు, వాళ్ళ నాకు ఈ స్క్రిప్ట్ ఇమేజ్కి సరిపోతుందా, లేకపోతే ఏంటి జానర్ ఏంటి, ఇది నన్ను చూస్తారా. వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి హీరోస్కి వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుందండి ఎప్పుడు. నేను దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అసలు టీచ్ చేయడానికి ఈ స్క్రిప్ట్ డిస్కషన్ వీటికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు అంత వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సినిమా మీద, హీరోస్కి కూడా. వాళ్ళు ఏదైనా ఒక డౌట్ అడిగినప్పుడు ఎనీ డైరెక్టర్ ఎనీ కథకుడు వాళ్ళు అడిగితే తీర్చగలిగితే వాళ్ళు అడిగిన డౌట్ క్లియర్ చేయాలి. ఈయనకి క్లారిటీ ఉండాలి, ఆ డౌట్ని తీర్చగలగాలి. తీర్చలేనప్పుడు అది మార్చుకోగలగాలి. ఓకేనా. నేను గనక తనైనా కన్విన్స్ చేయాలి అవతల లేదా తనైనా కన్విన్స్ అవ్వాలి అంతే. నేను అలా రెండింటిలో ఎప్పుడు లేకపోతే నేను అసలు మా ఇద్దరు హీరోలు పెట్టిన ఈ రోజుకి బెస్ట్ ఫ్రెండ్స్ సినిమా ఆడకపోయింది. నేను ఎలా తీసినవాను అసలు అది ఎంత నాకు తెలుసు. ఎందుకంటే అది నేను ఎప్పుడు చేస్తాను బయటకు అటువంటి టాక్ వచ్చింది. కానీ నేను అంత మూర్ఖుని కాదు, అంత మూర్ఖుని. ఒక డౌట్ అవతల వైపు వాళ్ళు అడిగారంటే వాళ్ళు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయితేనే అడుగుతారని, లేకపోతే అడగరు అసలు. అది నేను ఎప్పుడు బయట అంతా అబద్ధం అదంత. నేను 100% నేను ఎవరు చెప్పినా ఆలోచిస్తాను, బస్ స్టాండ్ డైరెక్టర్ చెప్తేనే ఆలోచిస్తాను. నేను నా చేతిని గారు నాకు నిన్న కూడా మెసేజ్ పెట్టారండి, ఆయన అసలు నా జాన్జీగిరి నాకు బాగా ఇష్టమైన అంటే ఎప్పుడు కలుస్తామని అంటే వచ్చింది. ఇద్దరు హీరోలు కదా, కాంప్లికేటెడ్ స్టోరీ కూడా నచ్చిన వాళ్ళు నచ్చదు అంతే తప్ప. అసలు అప్పుడే చేతితో కూడా ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం ఆయన ప్లేస్ లో శర్వా వచ్చాడని చెప్పేసి వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అండి. అంతే, మంచి మంచి క్లోజ్. ఎవ్రీ మంత్ కలుస్తాను నేను, నెలకు ఒకసారి కలుస్తాను. ఉందా తనతో ప్రాజెక్ట్ జరుగుతున్నాయండి. ఒకటి నాకు మొన్న కూడా మెసేజ్ పెట్టారు, కంగ్రాట్స్ అజయ్. మంగళవారం రిజల్ట్ చాలా అంటే నా మనసుకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి నాగ చైతన్య గారు. వెరీ హంబుల్ పర్సన్. అతనితో మాట్లాడితే ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది, అలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆయన కలవడానికి కూడా నేను ఆస్వాదిస్తాను ఇప్పుడు కూడా. ఓకే, అయితే గారిని కలవడానికి అంటే ఆల్రెడీ మీ మధ్య జరుగుతున్నాయి. ఆయనకి ఒకటే ఒకదాని మీద ఉన్నా మహాసముద్రం కాకుండా, మహాసముద్రం కాదు అది కాకుండా వేరేది
అవి వినిపించారు అప్పుడు జరిగింది కదా చెప్పాను నేను జరుగుతున్నాయి అంటే మీ దృష్టిలో అంటే భారీ ప్రాజెక్టులు ఏదైతే మన వాళ్ళు అనుకుంటారో బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ కానీ అట్లాగే మాస్ హీరోలతోటి చేయాలన్న ఇది అట్లాంటి ఆ టైపు ఆలోచన ఉన్నాయి స్క్రిప్ట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా పెద్ద బడ్జెట్ అండి సినిమా మంగళవారం చిన్నది కాదు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానివ్వండి అసలు టేకింగ్ కానివ్వండి నైట్ షూట్స్ షార్ట్స్ సినిమాటోగ్రఫీతోనే మనకు తెలిసిపోతుంది ఒక్క షార్ట్ తీయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు ఆ నైట్ షార్ట్లు ఎన్ని షార్ట్లు ఉంటాయి అసలు అది నాటే ఈజీ అంటే నాకు ఒకటి ఆ నైట్ షార్ట్ అంటే గుర్తొచ్చింది బ్రహ్మాండంగా తీశారు కానీ ఎందుకు నైట్ అయ్యేటప్పటికి అక్కడక్కడ అంతా కూడా ఫైర్స్ కనపడతా ఉంటాయి ఎక్కడ సీన్లో నైట్ వీళ్ళు వెళుతూ ఉంటే అన్ని క్యారెక్టర్లు అందరూ కూడా మొత్తం పొలాల లాంటి ప్లేసుల్లో పరిగెట్టేది ఒకసోటే కదా అక్కడంతా కూడా ఫైర్స్ అంటే సెటప్ ఎందుకంటే మామూలుగా పొలాల్లో కోతలు అయిపోయిన తర్వాత మంటలు పెడతారు మంట పెడితే అవునండి అది అదే సో అది సెటప్ అది ఓకే ఇప్పుడు మనం ప్రతి చోట లైటింగ్ చేయలేము ఒక్కొక్కసారి అక్కడ లోకల్గా ఉండే వాటిని వాడుకోవాలి ఎప్పుడు కూడా వాటర్ను వాడా వాటర్లో దొరకడం ఫైర్ని వాడా నేను ఆ మిస్టీరియస్ ఆ కెమెరా యాంగిల్స్ని వాడా తప్ప మరి మిస్టరీ సినిమాలంటే ఇవన్నీ వాడుకోవాలని మనం ఉన్న వాటిని లోకల్గా ఉండేవి ఏవేంటి అని చూసుకుని దాన్ని వాడాలి ఈ మంటలు ఎందుకు వచ్చినాయి అని ఒక ఆలోచన వచ్చింది లేదు అవి మన పొలాల్లో మంటలు పెడతారు అవును మొత్తం అంతా అవన్నీ కాలడానికి భూమి ఇంకా చాలా సారంగా తయారవడానికని ఒక కాన్సెప్ట్ ఏదో ఉంది వాళ్ళకి అవన్నీ కూడా వాటిలో పరిగెట్టినట్టే వీళ్ళు ఇంటర్వెల్ ఎపిసోడ్లో మీ మీద అంటే మీ బాల్యం చిన్నప్పటి నుంచి క్రియేటివ్ సైడే రావాలని ఉండేదా సినిమాల్లోకి నేను ఇప్పుడు టీనేజ్ లో ఉన్నప్పుడే ఫిక్స్ అని నేను డైరెక్టర్ అవ్వాలని సినిమా తీయాలి డైరెక్టర్ అవ్వాలి యాక్ట్ చేయాలని లేదు లేదు కానీ నేను ఒక దాంట్లో యాక్ట్ చేసా ఎప్పుడో వచ్చిన కొత్తలో సీరియల్లో అనుకోకుండా అవకాశం వస్తే టీవీ సీరియల్ టెన్ అంటే ఊరు నుంచి వచ్చాను అందరూ ఇష్టం వచ్చినట్టు గోలగోలగా ఉన్నారు ఇండస్ట్రీకి వెళ్ళాడు అసలు ఒకసారి టీవీలో కనిపించేద్దాం అంటే అనుకోకుండా అవకాశం వచ్చింది చూసి ఏ సీరియల్ అది ఏదో సీరియల్ అండి అది మై నేమ్ ఇస్ మంగతయ్యారని ఒకటి ఓకే సో అది యాక్ట్ చేసే అవకాశం వచ్చింది సరే అందరూ సైలెంట్ అయిపోతారు ఫస్ట్ ఒకసారి టీవీలో కనిపిస్తే సైలెంట్ అజయ్ అలాగే అలాగే జరిగింది అందరూ సైలెంట్ అయ్యారు టీవీలో కనిపించారు ఓకే ఇది ఏదో చేస్తున్నాడు అనే ఒకటి సైలెంట్ అయ్యారు మొత్తం ఇంకా అప్పటి నుంచి ఫ్రీగా తర్వాత మానేసా మానేసి నేను ఇప్పుడు అస్టెండేటర్గా నాకు ఇంట్రెస్ట్ సో అది జర్నీ అంటే రాము గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్ కావాలనుకున్నారు లేకపోతే వేరే వాళ్ళు లేదు నాకు రాము గారి సినిమాలు చూసి అంతే అంటే ఆయన గురించి మాట్లాడుకోవడం విని ఫస్ట్ నాకన్నా పెద్దవాళ్ళు అప్పట్లో ఆయన సినిమాల గురించి ఆయన గురించి మాట్లాడుకోవడం విని ఇంట్రెస్ట్ పెరిగింది నాకు నేను కూడా సినిమాలు తీయాలి నా కోణంలో తీయాలి అని చెప్పేసి ఎప్పుడు కథకుడుగా మారారు మీరు నేను ఎప్పుడు నేను అన్ని స్టోరీలకి నేనే కదండి కథ అంటే మీరు మాకు తెలియక ముందు RX 100 తోటి అంతకుముందు ఎంతకాలం నుంచి కథలు రాసుకోవడం మొదలు పెట్టారు అదే ఫస్ట్ లేకపోతే అంతకుముందు RX 100 ఫస్ట్ అండి మీరు రాసుకున్న స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ అది వెరీ ఫస్ట్ ఫస్ట్ అది RX 100 అంటే చాలా రన్ అవుతా ఉంటాయి ఇప్పుడు కూడా నాకు 4 రన్ అవుతా ఉంటాయి ఎప్పుడు అంటే పర్టికులర్గా నేను టైం చెప్పలేను కానీ నాకు రన్ అవుతా ఉంది RX 100 ఫస్ట్ అనుకున్నాను ఫస్ట్ తీసాను ఓకే సో మంగళవారం రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఆయన మామూలుగా మీతో మాట్లాడారా ఫోన్ చేసి ఏం చెప్పారు ఆయన ఫస్ట్ చాలా వెరీ అంటే అప్రియేషన్స్ వస్తున్నాయి మంచి వింటున్నాను నీ సినిమా గురించి బాగా తీసి చూస్తాను అనలేదా ఆయన సినిమా ఆయన అండ ఇప్పుడు చూస్తాను చూడలేదు ఇంతవరకైతే చూడలేదు చూడరు ఎప్పుడు చూస్తారు తెలీదు అదే మీ కాంటెంపరీ డైరెక్టర్స్ దగ్గర నుంచి బుచ్చిబాబు దగ్గర నుంచి చాలా మంది బుచ్చిబాబు పాపం నాకు బుచ్చి ఫోన్ చేశాడు వెంటనే చూసి సూపర్ ఉంది అంటున్నారు అసలు అది ఇదని చాలా మంది ఫోన్లు చేశారు నాకు డైరెక్టర్స్ మన కొలీగ్స్ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరికి అంటే ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా ఏమన్నా షో వేస్తున్నారా వేస్తానండి వేస్తా ఆల్రెడీ మొన్న వేసాం డైరెక్టర్స్కి నైట్ కొంతమంది బిజీగా ఉండి రాలేకపోయిపో అప్పుడప్పుడు చెప్పాను నేను సో అంటే వాళ్ళ వర్క్లో కూడా వాళ్ళు ఉంటారు మళ్ళీ నేను రేపు ఏళ్ళలో మళ్ళీ వేస్తాను ఓకే